మన పౌల్ట్రీ ముద్దుబిడ్డ ఆరోగ్య శాఖ మంత్రి మంత్రివర్యులు ఈటల రాజేంద్ర గారిని మాట్లాడమని రిక్వెస్ట్ చేస్తారు. గౌరవనీయులు పార్లమెంట్ సభ్యులు రంజిత్ రెడ్డి గారు, గౌరవనీయులు టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, సహచర ఉద్యమకారులు, సహచర మంత్రివర్యులు కెటి రామారావు గారు, గౌరవనీయులు మన ఇండస్ట్రీ మంత్రివర్యులు పెద్దలు అన్న తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, గౌరవనీయులు ఎక్సైజ్ శాఖ మంత్రివర్యులు పెద్దలు శ్రీనివాస్ గౌడ్ గారు, సహచర శాసనసభ్యులు జనార్దన్ రెడ్డి గారు, జీవన్ రెడ్డి గారు, సురేందర్ గారు, మా పౌల్ట్రీ ఇండస్ట్రీలో కీలక పాత్ర పోసినటువంటి పెద్దలందరికీ, మా రామిరెడ్డి గారికి, పెద్దలందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ, మొట్టమొదటిగా ఈ కరోనా వైరస్ టీవీలలో వార్త వచ్చినాడు గౌరవ ముఖ్యమంత్రి గారు టక్కన ఫోన్ చేసిండు. మళ్ళీదో వైరస్ వచ్చిందంట చూడవయ్యా రాజేందర్ అని చెప్పి నాకు ఫోన్ చేస్తే దాని గురించి తెలుసుకొని అనేక హాస్పిటళ్ళలో అలర్ట్ చేసి మొట్టమొదటిసారిగా సన్నద్ధత కలిగిన ఏకైక రాష్ట్రం ఈ దేశంలో తెలంగాణ రాష్ట్రం అని చెప్పి మనం చేస్తా ఉన్నాం. ఈ కరోనా వైరస్ ఆ కంట్రోల్ క్రమంలో దేశవ్యాప్తంగా కొన్ని మేజర్స్ తీసుకున్నప్పుడు మన రాష్ట్రంలో అన్ని రాష్ట్రాల కంటే ముందుండి మన దగ్గర చెస్ట్ హాస్పిటల్ కావచ్చు, మన దగ్గర గాంధీ హాస్పిటల్ కావచ్చు, ఫ్యూర్ హాస్పిటల్ కావచ్చు, ఆ ఏర్పాటు చేసుకున్నాం. కానీ ఇట్లాంటి సందర్భంలోనే ఈ కరోనా వైరస్ చికెన్ దార్ వస్తున్నటువంటి ఒక మీడియా ప్రచారం కావచ్చు, అంటే సోషల్ మీడియా ప్రచారం కావచ్చు, అపోహలు కావచ్చు, ఇవాళ మన ఇండస్ట్రీని అంతా కుదేలు చేసింది. వాస్తవంగా 2005-06 అప్పుడు ఫ్లూ వచ్చినప్పుడు కూడా ఇట్లాంటి ప్రచారం జరిగి మన ఇండస్ట్రీ అప్పుడు బాగా ఒడిదుడుకు గురైంది. మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ అదే ఒడిదుడుకు ఇక్కడ గురవుతూ ఉంది. నేను ప్రజానీకానికి ఒక్కటే విజ్ఞప్తి చేయదలుచుకున్నాం, మన రాష్ట్రం, మన దేశం, మన ఆహారపు అలవాట్లు వేరు, మన పద్ధతులు వేరు. ఇంతకుముందు శ్రీనివాస్ యాదవ్ గారు చెప్పినట్టుగా, శ్రీనివాస్ గౌడ్ గారు చెప్పినట్టుగా మన అలవాట్లు వేరు, మన పద్ధతులు వేరు. మనం ఏది పడితే తినం. ఆ బాయిల్డ్ చికెన్ తినేటువంటి రాష్ట్రం కాదు మనది, ఆ బాయిల్డ్ ఎగ్ తినే రాష్ట్రం కాదు మనది. మన రాష్ట్రం బ్రహ్మాండంగా చికెన్ టిక్కా కావచ్చు, దమ్కా చికెన్ కావచ్చు, చికెన్ ఫ్రై కావచ్చు, చికెన్ నూడిల్ కావచ్చు, చికెన్ కర్రీ కావచ్చు, వండుకొని తినేటువంటి సాంప్రదాయం ఉంటుంది తప్ప, ఎగ్గు ఎగ్ కర్రీ ఎగ్ ఆమ్లెట్ అట్లా తినే సాంప్రదాయం ఉంటుంది తప్ప, మనం ఎక్కడ కూడా ఆ బాయిల్డ్ చికెన్ ఆ బాయిల్డ్ ఎగ్ తినేటువంటి కల్చర్ కాదు మనకు. ఈ వైరస్ 16-17 డిగ్రీలలో ఇది సర్వ్ అవుతుంది తప్ప, 20 డిగ్రీ లోపు సర్వ్ అవుతుంది తప్ప, ఆ తదుపరి టెంపరేచర్స్ బాగా పెరిగినప్పుడు ఈ వైరస్ సర్వ్ అయ్యేటువంటి ఆస్కారం కూడా లేదు. కానీ ఇదంతా పక్కకు పోయి ఏదో చికెన్ తింటేనే కరోనా వైరస్ వస్తాడ అనేటువంటి ఒక ప్రచారం వల్ల ఇవాళ అనేక రకాల అపోహలకు గురై కొంత ఇబ్బంది కలుగుతాం. ఈ సందర్భంలో ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ఇండస్ట్రీ పట్ల ఎంత కన్సర్న్ ఉంటుందో మాకు ఇంత ఇప్పటిదాకా చెప్పిండ్రు. తెలంగాణ అన్ని రంగాల్లో నంబర్ వన్గా ఉన్నట్టే ఎగ్ ప్రొడక్షన్లో నంబర్ వన్ స్థానాన్ని నిలుపుకోవాలి, చికెన్ ప్రొడక్షన్లో కూడా నంబర్ వన్ స్థానాన్ని నిలుపుకోవాలి, మన జీడిపికి కాంట్రిబ్యూషన్ పెంచుకోవాలని చెప్పి అనేక రకాల రిఫార్మ్స్, అనేక రకాల సహాయాలు ఇప్పటికీ అందించారు. ఇవాళ పౌల్ట్రీ ఇండస్ట్రీ ఎల్లవేళలా ఈ ప్రభుత్వానికి కృతజ్ఞత భావంతో ఉన్నది తప్ప ఎక్కడ కూడా దానికి భిన్నంగా లేదు. రాబోయే కాలంలో కూడా ఈ ఇండస్ట్రీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే కళ్ళు కంటా ఉన్నాడో, గౌరవ ముఖ్యమంత్రి గారు దేశ చిత్రపటం మీద తెలంగాణనే నంబర్ వన్గా ఉండాలని చెప్పి అయితే ఇవాళ మనకు ఆశ్రయించిందో ఆ స్థానాన్ని నిలపడంలో సమన్వితంగా మేము తప్పకుండా ప్రయత్నం, మా అనుభవాన్ని మా ఎఫర్ట్స్ని తప్పకుండా కొనసాగిస్తామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాం. నేను ఒకటే ఇవాళ మరొకసారి, నేను నిన్న దుబాయ్కి అక్కడక్కడ పోయినాం, అక్కడెక్కడ ఇట్లా ఆ దేశాలలో కరోనా వైరస్ పేషెంట్లు బయట నుంచి దేశాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. మన దేశంలో ఇప్పటివరకు 3 మాత్రమే చైనా నుంచి వచ్చిన వాళ్ళు, ఇక్కడ కేరళ రాష్ట్రంలో మాత్రమే ఐడెంటిఫై అయ్యారు. ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కూడా కరోనా వైరస్ పేషెంట్స్ లేరు. రాబోయే కాలంలో కూడా ఉండేటువంటి ఆస్కారం కూడా లేదు, ఎందుకంటే మన టెంపరేచర్ వేరు కాబట్టి. ఇవాళ ఇలాంటి అపోహలతో మన కంట్లో మనం వేలుపరుచుకునే ప్రయత్నం చేయకూడదని చెప్పి కొంతమంది వ్యక్తులకు నేను విజ్ఞప్తి చేస్తూ ఇవాళ
ప్రజలకు ఒక విశ్వాసాన్ని, ప్రజలకు విషయాలను, అసలు విషయాలు చెప్పే దాంట్లో భాగంగా ప్రభుత్వ పరంగా కూడా ఇండస్ట్రీకి కొంత సపోర్ట్ చేయాలి, ఇండస్ట్రీ కాపాడుకోవాలనే కర్తవ్యంలో బాగానే మేమందరం ఇక్కడికి వచ్చినాం కాబట్టి ప్రజలకందరూ కూడా వినమ్రంగా చేసే విజ్ఞప్తి, మనకి మన చికెన్కి కరోనాకు సంబంధం లేదు, మన ఆహారపు అలవాట్లకు ఇలాంటి వారికి సంబంధం లేదని చెప్పి తెలియజేస్తూ సెలవు. జై తెలంగాణ.